హాయ్ గైస్, టుడే ఇవాళ మీకు నేను ఒక రుచికరమైన ఐటెం చేయబోతున్నాను. అదేంటంటే చిన్నపిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు. ఈ రోజుల్లో ప్రతి రెస్టారెంట్లో దొరికే ఐటెం ఇది, క్రిస్పీ చీజ్ బాల్స్. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్, కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, ఆరిగానో, కొత్తిమీర, చీజ్ ప్రాసెస్డ్ చీజ్, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ తరుగు, వెల్లుల్లి గ్రేట్ చేసిన వెల్లుల్లి. కావాల్సిన పదార్థాలు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆలుగడ్డలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని స్మాష్ చేసి ముద్దలాగా చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా బాయిల్ అవ్వాలి, బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటిని స్మాష్ చేసి ముద్దగా పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. ఉడకబెట్టిన పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయ తురుము వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. స్పూన్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ప్రాసెస్డ్ చీజ్ కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆరిగానో కొద్దిగా వేసుకొని, ఇది హోమ్ మేడ్ ఆరిగానో అండి, నేను ఇంట్లో చేస్తాను, బయట కొనను. ఇలా వేసి అన్నీ బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆరిన తర్వాత ఇది ఉండలుగా చేసుకొని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆరిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆరిన తర్వాత ఇలా రౌండ్గా ఉండలు చేసి ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. దాన్ని ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్లో ఉంచాలి. చూసి ఇలా తీసుకుని ఒక్కొక్క బాల్ని ఇలా మనం చేసుకున్న బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా ముంచి, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్లో ముంచితే బాగా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా తినేదానికి బాగుంటుంది. ఇలా వేసుకొని బ్రెడ్ క్రమ్స్లో చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ బ్రెడ్ క్రమ్స్ నేను బయట కొనలేదండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకొని మిక్సర్లో వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. అయితే ఫ్రెష్గా ఉండే బ్రెడ్ కాదు, కొంచెం బాగా డ్రైడ్ అయిన బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే బాగా బ్రెడ్ క్రమ్స్ బాగా వస్తాయి. ఇప్పుడు అవి నేను బ్రెడ్ క్రమ్స్లో పెట్టి ఆ బాల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు దాన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక 3 స్పూన్స్ మైదా వేసుకోండి. మీ క్వాంటిటీ ఎంత ఉంటే అంత, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి నా క్వాంటిటీ ఇది. 4 స్పూన్స్ అట్లా వేసుకోండి మైదా. ఒక 1.5 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలి కదా. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి. మరీ థిక్గా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ఎందుకంటే బాల్స్ మొత్తంగా కాదు. బాల్స్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా అవుతాయి నా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. ఇప్పుడు ఈ బాల్స్ని ఇందులో మనం కలుపుకునే ఈ బ్యాటర్లో వేసుకొని ఇలా బాగా అదిలో మునగాలండి. ఇలా మునిగిన తర్వాత ఇది మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బాగా ఇలా క్రిస్పీగా ఉండాలంటే బాగా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని చీజ్
దగ్గర మొదటిలా చికెన్ బయట అమ్ముతారండి, అదైనా వేసుకోవచ్చు లేదా ప్రాసెస్ చికెన్ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగానే టేస్ట్గా వస్తుంది. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే అమ్మకు వేసుకోవాలి. అటు వచ్చి 2 గంటలు కాలాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత వేసుకోవాలండి. దాని వచ్చిన తర్వాత చదువు బాగుంది ప్రాసెస్ చేయండి. ఇదేనండి ఎంతో రెడీ అయిపోయాయండి క్రిస్పీ చీజ్ రోల్స్. టమాటా సాస్తో తిట్టే ఇంకా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో ఏదైనా మీకు తప్పు అనిపిస్తే కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, తప్పకుండా సరి చేసుకుంటాను.